అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ జాను వంటిల్లు మన జాను వంటిలో ఈరోజు నాటుకోడి కూర చేసాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ రెసిపీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఈ నాటుకోడి కూర అనేది బిర్యానీ అలాగే రైస్ రోటీ చపాతి గారెల్లోకి ఇష్టంగా తింటారండి ఫ్రెండ్స్ ఇది ఎలా తయారు చేయాలి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాము ఇక్కడ నేను మూడు కిలోల నాటుకోడి మోసం తీసుకున్నానండి శుభ్రంగా కడిగి పెట్టాను దీనికి ఇప్పుడు ఒక ముప్ప కిలో ఉల్లిపాయలు తీసుకున్నానండి బిగ్ సైజ్ ఐదు వచ్చినాయి ఇక్కడ పది పచ్చిమిర్చి తీసుకున్నాను ఇవి సన్నగా తరిగి పెట్టుకున్నానండి ఈ విధంగా సన్నగా తరిగి పెట్టాను కొబ్బరి ఒక అరచెప్ప ముక్క తీసుకొని ఒక పది పదిహేను జీడిపప్పులు పేస్ట్ చేసి పెట్టుకున్నానండి అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక ఐదు స్పూన్లు తీసుకున్నాను ఇప్పుడు మనం ఈ మూడు కిలోలకి సరిపడగా కర్రీ చేస్తున్నాం ఫ్రెండ్స్ స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ఒక రెండు వందల గ్రాములు ఆయిల్ వేసి ఆయిల్ వేడైన తర్వాత తరిగిన ఉల్లిపాయలు యాడ్ చేశానండి ఉల్లిపాయలు అనేది కొంచెం మీడియం ఫ్లేమ్లో బట్టి మగ్గనిద్దాం నేను ఒక స్పూను పసుపు వేసాను ఇక్కడ నాలుగు స్పూన్లు నేను సాల్ట్ యాడ్ చేశానండి ఈ సాల్ట్ పసుపు కలిపి ఉల్లిపాయల్లో కలుపుకొని ఒక నిమిషం మగ్గనిచ్చినట్టయితే త్వరగా మగ్గుతుందండి ఈ విధంగా ఉల్లిపాయలు మగ్గిన తర్వాత మనం చూడండి ఈ విధంగా మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేశానండి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి ఇక్కడ ఉల్లిపాయ అనేది వేగిపోయింది ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న చికెన్ ఇందులో యాడ్ చేసేసాను చికెన్ అంతా ఒకసారి కలిపి ఈ విధంగా పెట్టి ఒక రెండు నిమిషాలు మగ్గనివ్వాలండి ఈ చికెన్ నుండి బాగా వాటర్ వస్తుంది ఈ వాటర్ కొంచెం ఇంకా ఇంకే వరకు కూడా ఒక రెండు నిమిషాలు మగ్గనిచ్చేసి చూడండి ఈ విధంగా ఆయిల్ పైకి వచ్చిందంటే వాటర్ అనేది ఇంకిపోయిందండి ఇప్పుడు మనం కొబ్బరి అలాగే జీడిపప్పు కలిపి పేస్ట్ చేసి పెట్టుకున్నాము అది ఇక్కడ యాడ్ చేశానండి ఇదంతా ఒకసారి చికెన్కి పట్టే విధంగా కలుపుకొని ఒక రెండు నిమిషాలు చక్కగా ఈ కొబ్బరి పేస్ట్ కాజు పేస్ట్ పట్టే వరకు మగ్గనివ్వాలండి ఇప్పుడు నేను ఇక్కడ ఒక మూడు టేబుల్ స్పూన్లు జీలకర్ర ధనియాలు పౌడర్ అయితే యాడ్ చేశాను ఇదంతా ఒకసారి కలుపుకొని ఒక రెండు నిమిషాలు మరొకసారి మగ్గనివ్వాలి చూడండి ఈ విధంగా మగ్గిపోయిందండి ఇప్పుడు మనం నేనైతే ఇక్కడ ఒక ఆరు టమాటాలు తీసుకొని కట్ చేసి పెట్టాను ఆరు టమాటాలు యాడ్ చేశాను ఫ్రెండ్స్ మూడు కిలోలకి నేను క్వాంటిటీ చెప్తున్నాను టమాటా ఈ విధంగా మగ్గిన తర్వాత ఇప్పుడు దీనిలో మనం ఇక్కడ నేను ఆరు స్పూన్లు కారం యాడ్ చేశానండి కారం మీరు తినేదాన్ని బట్టి చూసుకోవాలండి ఇక్కడ నేనైతే కొంచెం ఆరు స్పూన్లు యాడ్ చేశాను ఫ్రెండ్స్ ఇది నాటుకోడి కొంచెం వా నీసు వాసన అనేది రాకుండా ఉండడానికి కొంచెం కారం అనేది ఎక్కువే ఉండాలి ఇప్పుడు నేను ఇక్కడ పావు లీటర్ వాటర్ యాడ్ చేశానండి ఈ నాటుకోడి ముక్కలు అనేది కొంచెం వాటర్లో ఉడికితే మెత్తగా తిగుతుందండి ఈ విధంగా ఉడికించుకోవాలి ఇక్కడ ఆయిల్ అంతా పైకి వస్తుందండి అప్పుడు ఉడుగుతున్నట్టు దగ్గరవుతుంది కర్రీ మనకి సాల్ట్ చూసుకొని కావలిస్తే కొంచెం యాడ్ చేసుకోవచ్చు కర్రీ రెడీ అయిపోయిందండి ఇక్కడ మనం దీనిలో నేను లవంగ మొగ్గలు దాల్చిన చెక్క మిరియాలు కలిపి పౌడర్ చేసి ఒక స్పూన్కి యాడ్ చేశానండి కొంచెం ఘాటు ఎక్కువ అవుతుంది అనుకుంటే కొంచెం తక్కువ కూడా వేసుకోవచ్చండి గరం మసాలా కొత్తిమీర కూడా యాడ్ చేశాను కర్రీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ చూసారు కదా ఈ రెసిపీ నచ్చినట్టయితే తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీ ఎలా ఉందనేది తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న ఐకాన్ ప్రెస్ చేయండి అలాగే నచ్చితే ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్